ఒమిక్రాన్ వేరియంట్ పై ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ డాక్టర్ అయ్యప్ప అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్తున్నామని, జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ పూర్తి చేసుకున్నామని ఆయన అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా ఫస్ట్ దఫ ఎదుర్కొన్నాం, రెండో దఫ కూడా ఎదుర్కొన్నాం, మూడో దఫలో ప్రవేశించగలమని అందరూ ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఒమిక్రాన్ అనేటువంటి వేరియంట్ అంతకుముందు మనకు ఆల్ఫా బీటా గామా ఇటువంటి వేరియంట్ చూసినాము. ఇప్పుడు ఇదైతే కొంతమంది నిపుణుల అభిప్రాయం మేరకు డెల్టా కంటే ఇది మూడింతల రేటు అతి త్వరగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మన జిల్లా ట్రైబల్తో కూడినటువంటి జిల్లా మారుమూల ప్రాంతం, ఒకవేళ ఇప్పటి వరకు మనకు అటువంటి ఒక గత నెల రోజుల నుండి మామూలు కరోనా కేసులు కూడా లేవు, నిల్లొస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మనం దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరము, మనము మేము అందరము తప్పకుండా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుంది, దూరం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ శానిటైజేషన్ చేసుకోవాలి. సో చేసుకుంటూ మనం ముందు జాగ్రత్తలు పాటిస్తే కనుక ఒమిక్రాన్ అనే అంటే ఇటువంటి వైరస్ వేరియంట్ని కూడా మనం ముప్పు నుండి కాపాడుకోవడానికి వీలైతుందని నా అభిప్రాయం.